మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. తేడా పని లేదు, ఊగే నన్నే తోమంటది బోళ్ళు. మా అక్క అయితే ఒక్కసారి నవ్వుపియ్యది, దాని అవ్వా ఇంకోసారి తోడ నవ్వు బోళ్ళు. మా అక్క చేత నవ్విస్తా, నాకేంది కోసం. ప్లాస్టిక్ బోల్ అయితే ఎడల్పియచ్చు అవ్వ తల్లి. నేను హెల్ప్ చేయమన్నానే, బోల్ అని ఎడల్పియమన్లే, బోల్ అని కడుగుమని చెప్తాన్నా. బోల్ కడగల్ల, మా ఇంటికంటే నేను తిన్న పళ్ళని నేనే కడగా, మీ ఇంటికి వచ్చి మీరు తిన్న పళ్ళని నేను కడగల్లా. బాగానే ఉందేమే ఫ్రెండు అని కడుగుమని అన్న, కొద్ది హెల్ప్ చేయమని అన్న, దానికి దాన్ని మాటలు మాట్లాడబడితే చెయ్యక పీకు, నేనే చేసుకుంటా. ఇంటికాడ బోల్ మంచిగా తోగుతున్నావు గాని మనగా అశోక దావదిస్తే తిని అందులో బోల్ తోమించి అడగదనే. ఆ తోమిండు అయితే ఏందే పాపం, గమ్మగపురంతో తోమిద్దరా అనే బోళ్ళు. ఏం పాపమే, నువ్వు ఇట్లా అచ్చి తోగుతావా మరి, ఇంకోసారి ఇస్తే నిన్ను వీళ్ళు తచ్చి గట్ల కాదే. ఆయన గాడెట్లు చీటే దావతు, అసలే అడిపిస్తున్నారోడు. మరి ఏమనుకుంటున్నావే, అట్లుంటది మా తెలివి. తెల్లారా ఇంకా నల్ల మొక్క పొన్న ఎట్లా నానబెట్టిర్రే, నీళ్ళ లేచినాం నానబెట్టినాం నా నిండు. దానికి ఒక సూత్రం ఉన్నదే. ఏంటిదే మంగళసూత్రమా? నీ ముఖమే మంగళసూత్రం కాదు, మటల సూత్రం కాదు. చిట్టే అనికి ఒక చిట్టు ఉన్నది. చిట్ట ఈ రోజులలో చిట్టి లెవెల్కి లేవే, నాకు కూడా ఉన్నది. చిట్ట అంటే అశగానల పిల్లనే, అదంటే ఇనికి పానం. చిట్టి పేరు వినగానే సగం చెవు కోసుకుంటాడు, తిలక దడకడానికి. ఎవలే ఆ చిట్టి, గంత పచ్చి ఉంటదా? నేనైతే ఎప్పుడు చూడలే. ఓ అవ్వ, మేమే చూడలేమే, ఇంకా నువ్వేం చూస్తావుతి. ఏంది మీరే చూడలేదా? చూడలే ఆ దావత ఎట్లిచ్చిండే. చిట్టని చెట్టు ఎక్కిచ్చినాం అనుకో, చిట్ట చిట్ట ఎక్కుతాడే. ఎక్కిందే ఆ ఇంకేముందే, ఆడు కూసిన కొమ్మని ఆడని అరుక్కొని ఎల్లెలకల పడతాడు. మరి ఇంకేం చేస్తాడే, చిట్టి చిట్టి అని చెట్టు ఎక్కిస్తారు అని పైసలు అన్న కొడతారు. ఒక్కసారి దావతితే నన్ను పైసలు నడుతాయా అని. అదే కానీ పోయి చిట్టిని చూసొద్దామా. మేమే గిన్ని రోజులైతాంది, మాకే చూపెట్టలే, నువ్వేం చూస్తావే. అశోకాన్ని చూపెట్టు వందాం. ఆ సరే, మరి ఫ్రూటికి ఒకసారి ఫోన్ చేద్దామా? అయితే నా ఫోన్ ఇంటుంది, పోయి తీసుకొస్తా. తీసుకురాపో. బాగా లేవ లేవడుతుంది గాని, అశోకానికి అన్న చిట్టి మీద నీకే ఎక్కువ ఉన్నట్టుంది ఇక పానం. హలో హలో ఫ్రూటీ. ఆ సింధు చెప్పు, ఎక్కడున్నావే? నేను హాస్టల్ వచ్చిందే. అయ్యో ఎప్పుడు? మొన్ననే వచ్చిన, వచ్చేటప్పుడు చెప్దాం అనుకున్నా గానీ లేట్ అయి మర్చిపోయినా. పిల్లని చూసేందుకు కోతున్నామే, అత్తవని చేసిన. అబ్బా అడి చూపిస్తా అన్నాడా? అవే ఏ చూపెడతా అనలేదు గానీ మేమే పోతున్నాం. నేనేడత్తనే ఇప్పుడు, నాకు వీలు కాదు, మీరైతే పోయిరారి. సరే సరేనే బాయ్. ఊగే మనసు పట్టకుండా ఏం తీడు, గోర పట్టినట్టు పట్టిను. సరే సరే, అరే చెప్తా ఆగలేవు, రానింటికే పోతానా? ఒక్కటే మోక తరుగుతావు. ఆరే అశోక్ గా, రాజుగారు ఫోన్ చేసి లిఫ్ట్ ఎత్తిన వాడగారా, అడుగుకే నాకు ఫోన్ చేస్తాను.
ఏమైందిరా ఆడు ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ ఎత్తారు? ఓ అదా అరే అరే షిట్ పడితే పార్టీ చూసినావా? అవురా ఆ రోజు మాత్రం కమ్మలు తిన్నారా? ఆ మీరు కమ్మ తిన్నారు ఆడేమన్నా కాల్చుకొని తింటాడు. ఎందుకు అంత అడుగు తింటాను నేను? అరే ఆ రోజు పైసలు ఎక్కడ అనుకున్నావురా? రాజుగడ అప్పించిండ్రా. ఓహో అప్పు తెచ్చి దావత్ ఇచ్చినావా రే పిల్లగా? షిట్ షిట్ అని పొంగితే షెట్ ఎక్కితివి, ఆఖరికి ఉంది ఎల్లు కలవాడుతీవి. ఇప్పుడు పాన చల్లవాడా? మంచిగుందా? ఇప్పుడు ఏం చేయాలరా? అప్పటి సిచ్యువేషన్ అప్పటి వాళ్ళు ఏం చేయమని ఇష్టం. ఎందుకంటే షిట్టి షిట్టి అంటే నా పాన సిత్తుపోతాయిందిరా. అబ్బా అప్పుడంటే సిత్తుపోతాయింది కానీ ఇప్పుడు అలా షిట్టి షిట్టి అంటే సెంగ సెంగ ఎగరకుజారా? మరి ఏం చేయాలరా? నా గాసారా ఎప్పుడు నా గుండె ఉంటుందిరా. ఏందో నేను అర్థమైతే లేదు. షిట్టి పడుదాను. అరే సరేగా అట్లా బయటకు పంపారా. మళ్ళా తురేంద్ర సిట్టి సిట్టి అని మళ్ళా సిచ్యువేటర్ గారా? ఏరా అశోక్ గారు పోతున్నావు చిట్టి దగ్గర కారా? నీటి పోతే నీకెందుకే? దీని కొత్త ఎంబడేసుకొని తిరుగుతున్నావు ఏంది? ఫ్రూట్ ఎటుపోయింది? అది హాస్టల్ పోయింది నీకెందుకురా? అయినా నేను దీంతో తిప్పితే నీకేమైతుంది? నువ్వెందుకు అంత కూపన్ కత్తాను? వయసు సార్ సైజు సైజు ఉంటానేంద్ర పోడా సర్తా. నా పేరు విశాల. మసాలానా? చికెన్ మసాలానా సాంబార్ మసాలానా? అరే గసగసాలుగా వచ్చిరా. గసగసాలు అంటే కసపిస తొక్కుత పోడా. ఏ నువ్వు ఆగే. అవురా అశోక్ గా ఇయ్యాలని షిట్టిని చూపెడితే ఏమైతుందిరా? ఏంది మా షిట్టిని చూపియానా? ఇలా అసలు ఆమాసా నేను చూపియా? అంత కర్రగా ఉంటుందా రా? కర్రే కాదు కత్తి లెక్క కత్తిరిన కైఫ్ లెక్క ఉంటుంది. అబ్బా అబ్బా అశోక్ గా మీ షిట్టిని చూపెడితే ఏమైతుంది ఒక్కసారి? మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. అబ్బో నేను చూపియా మళ్ళీ మా షిట్టుకి జిట్టు తగిలితే? ఓవర్ యాక్షన్ చేయకరా. మీ షిట్టుకి జిట్టు తగిలితే జీడిగింజతోనే మాలిసెత్త తీయలేవురా. జీడిత్తు మొక్క పోడా. ఇంకోసారి ఇంకోసారి జీడిత్తు మొక్క పోడా. ఇవన్నీ మామూలే ఇవన్నీ మామూలే. కంట్రోల్ కంట్రోల్ అలవాటు చేసుకోరా. దానికి జీడిగింజ ఎందుకే? ఈ జీడిత్తు కానీ నింపెత్త అయిపోతుందిగా గిర్రగిర్రా. ఎంత ఘోరం తిరిగిపోయిందిరా. అరే సోక సూప్ పెట్టినాడు సూప్ పెట్టలేవురా. నాకు కూడా చూడ బుద్ధి అవుతుంది నీ షిట్టిని. సరే ఇగో చూపిస్తే కానీ వాడికి ఏం తర్వాత మీరు షిట్టి పొట్టి అన్నారనుకో పొట్టు పొట్టు కొడుతుంది అది. అసలు అది బ్లాక్ బెల్ట్. బ్లాక్ బెల్ట్ అయితే ఇంద్ర నేను ఇండియన్ బెల్ట్ రా. మంచి రంగు రంగు ఉంటుంది. ఏంటి మూలధారం వారా? అవునా చెయ్యేదవాళ్ళు మాసాలు కానీ పోదాం పారా. మా షిట్టిది గిటి ఇల్లు ఒకటి మీ పక్క ఉంటాయి. మా షిట్టి ఎప్పుడైనా మీ పక్కనే. అరే మీరందరు షిట్టి షిట్టి అంటే అత్త అనుకున్నారా? నేను నా వాయిస్తో చిట్టి అంటే ప్రేమ కొద్ది బయటకు వస్తుందిరా. మరి చెప్పండి వెళ్తే ఏమవుతుంది అత్తది? వెళ్తావు చిట్టి చిట్టి. ఇప్పుడు అత్త చూడన్నా చిట్టి చిట్టి రాయే. ఏందే ఇంకా అత్తలేదు ఇప్పుడు మా షిట్టి అత్త చూడురి. నాకు సిగ్గు బాగా అవుతుంది నేను కూర్చుంటా మీరే చూడురి చిట్టి. అరే ఇప్పుడు నా చిట్టి చిన్న చిన్న పాలతోని బుడి బుడి అడుగులు వేసుకుంటా అత్త చూడురా చిట్టి. అత్తున్న పోతున్న రామజీల కాజర మంచకాడి కచ్చిపోయే ప్రేమలక. అత్తున్న పోతున్న రామజీల కాజర మంచకాడి కచ్చిపోయే ప్రేమలక.
ఏమైందిరా గిట్లచ్చురు మా మా గిట్ల వచ్చినది ఎంత మంచిగా ఉన్నదిరా అంత అందగా నీ కళ్ళ కూడా చూడలేరా అరే చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోలేవురా రెండు కళ్ళు కూడా సరిపోలేవురా చిట్ట అంటే మరి ఆ మాత్రం ఉంటది ఏమనుకున్నావు చిట్ట అంటే సరే ఒకసారి చూస్తావు రే అరే ఇనికి ఉంటదిరా ఉంటది ఉంటది చిటి చిటి ఏడున్నావే చిటి అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఏంటి మమ్మీ ఎవడిడు అరే చిట్టి ఎంత మంచిగా ఉన్నదిరా అంతగా నువ్వు ఎట్లా పడేసినవురా చిట్టి కాదే మరి చిట్టోళ్ళ అమ్మమ్మ చేసుకోండి.